యూపీవీసీ డోర్స్ అండ్ విండోస్ అంటే ఏంటి, వీటి బెనిఫిట్స్ ఏంటి సార్? మనకి యూపీవీసీ అంటే మెయింటెనెన్స్ ఫ్రీ సార్, ఇందులో ప్లస్ వాటర్ ప్రూఫ్. మార్కెట్ లో ఏమైందంటే అందరూ కూడా రేటు తగ్గించడం, రేటు లో ప్రైస్ వల్ల ఈ రెయిన్ఫోర్స్మెంట్ ని తగ్గించి రన్ చేస్తున్నారు. అంటే డెఫినెట్లీ మనం పర్చేస్ చేసేటప్పుడు మనం వాళ్ళు ఇన్స్టాల్ చేసేటప్పుడు చెక్ చేసుకోవాలి, సార్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే మనకి యూపీవీసీ డోర్స్ అండ్ విండోస్ కావాలనుకుంటారో అసలు వాళ్ళకి మీరు ఎలాంటి రేట్స్ ప్రొవైడ్ చేస్తారు, మన దగ్గర నుంచి ఏమైనా డిస్కౌంట్స్ ఉంటుందా, అసలు ఏంటి ప్రాసెస్ ఏముంటుంది అసలు? ఇప్పుడున్న మార్కెట్ ని బట్టి అయితే మెయిన్ రేట్ చూడొద్దు, బెస్ట్ క్వాలిటీ చూడండి, బెస్ట్ సర్వీస్ చూడండి. మెయిన్ నా సైడ్ నుంచి ఇచ్చే సజెషన్ అయితే మెయిన్ అదండి. హలో ఎవరీవన్, వెల్కమ్ టు పీవీఆర్ హోమ్ ఈ మస్ట్. సో మనం ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు యూపీవీసీ డోర్స్ అండ్ విండోస్ అంటే ఏంటి, అవి ఎలా మ్యానుఫ్యాక్చర్ అవుతాయి, అసలు ఒక నార్మల్ ఇలాంటి షీట్ నుంచి అసలు ఇలాంటి ఒక బ్యూటిఫుల్ విండో కానీ ఇలాంటి బ్యూటిఫుల్ డోర్స్ కానీ ఎలా మ్యానుఫ్యాక్చర్ అవుతాయని మనం ఇప్పుడు డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అది చెప్పడానికి మనతో ఉన్నారు శంకర్ గారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? సార్, సో చెప్పండి అసలు ఇది యూపీవీసీ డోర్స్ అండ్ విండోస్ అంటే ఏంటి, వీటి బెనిఫిట్స్ ఏంటి సార్? మనకి అంటే యూపీవీసీకి వుడ్కి డిఫరెన్స్ చెప్తాను సార్. ఇప్పుడు ముందు ఓకే, అంటే ఇందులో ఏమవుతుంది అంటే వుడ్ యూపీవీసీ అంటే మెయింటెనెన్స్ ఫ్రీ సార్. ఇందులో ఓకే మీకు ప్లస్ వాటర్ ప్రూఫ్. మెయింటెనెన్స్ ఫ్రీ అంటే సార్ మనకి ఇది కలర్ అదే కలర్ షేడింగ్ అవ్వడం ఉండదు, తర్వాత మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు వుడ్ అనుకుని పెయింటింగ్ అది చేయవలసి వస్తుంది. అవును, ఇందులో ఏముందని అది ప్రాబ్లం ఉండదు. ఏదైతే మనం ఫస్ట్ ఏ కలర్ ఎంచుకున్నామో అదే కలర్ ఇది ఉంటుంది. ఓకే, తర్వాత ఇందులో ఫైర్ ప్రూఫ్ అండి, దీనికి ఫైర్ ప్రూఫ్. ఫైర్ ప్రూఫ్ కూడా ఇది, ఎందుకంటే వుడ్ మనకి ఫైర్ లో అంటుకుంటే ఇది అంటుకోదండి. ఓకే, ప్లస్ మీకు చెదలు చెదలు పట్టకుండా మెయిన్ అంటే వుడ్ అయితే చెదల పడుతుంది, అందులో చెదల పట్టదు. ప్లస్ మీకు వాటర్ ప్రూఫ్, 24 అవర్స్ వాటర్ లో ఉంచిన ఏం పోడవ అంటే వర్షాకాలం బయట మనకు వర్షం పడ్డా కూడా 24 అవర్స్ వాటర్ లో పెట్టి ఈ విండో ఎలా పెట్టినా మీకు 24 అవర్స్ ఏం అవ్వదు. అంటే ఎంత ఎండకైనా వానకైనా తట్టుకుంటుంది. అండ్ అలాగే మనకి సౌండ్ ప్రూఫ్ అని కూడా విన్నాను. సౌండ్ ప్రూఫ్ అంటే ఇందులో ఏమంటే మనకి వుడ్కి దీనికి డిఫరెంట్ సౌండ్ ఎట్లా అంటే లాకింగ్ ఫుల్ పర్ఫెక్ట్ అవుద్ది అండి వుడ్. ఏది యూపీవీసీ వుడ్ లాట్లాగా అవ్వదు, ఫస్ట్ లో ఉంటుంది, తర్వాత వుడ్ ఏమవుద్ది అంటే లాగుతుందండి. దాని వల్ల మీకు పర్ఫెక్షన్ అది కరెక్ట్ గా ఉండదు. ఇప్పుడు ఇందులో ఏమవుద్ది అంటే వుడ్కి దానికి మనకి ఏంటంటే ప్లేస్ మెటీరియల్ ఆక్యుపెన్సీ ఏమి ఉండదు. ఇదేమంటే వాళ్ళకి ఇది బాత్రూమ్ అండి, ఇది బాత్రూమ్ వెంటిలేటర్ దగ్గర మనకి ఎగిరిపోవడానికి దీన్ని ఎక్కి యూజ్ చేస్తాం. ఇట్లా క్లోజ్ చేయొచ్చు, తక్కువ స్పేస్ ఆక్యుపై. ఇందులోనే మనకి ఇంకోటి విండో అండి. అంటే ఫస్ట్ బిఫోర్ మనం ఈ ప్రాసెస్ అంటే ఈ ఫ్రేమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. ఓకే, ఇది మనకు వచ్చేటప్పటికి 19 ఫీట్ వస్తుంది అండి లెంత్ మనకి. ఓకే ఓకే, 19 అంటే ఇది ఇట్లా ఉండదు, 19 ఫీట్ పొడుగులో ఉంటుంది. ఓకే, పొడవులో మనకు అక్కడ కస్టమర్ దగ్గర సైజ్ తీసుకుని కస్టమైజ్ చేసుకుని ఆర్డర్ అంటే అక్కడ ఏదైతే సైజ్ ఉందో ఆ సైజ్ ని బట్టి సైజ్ తీసుకుని విండో ఇట్లా తయారు చేస్తాం. ఇది ఏంటి సార్, టూ వేనా ఎట్లా ఉంటుంది? ఇది వచ్చేదానికి మనకు టూ వే సార్. ఇది ఇందులోనే టూ వే లోనే టూ గ్లాస్ ఉంటుంది, ఇంకోటి త్రీ వే ఉంటుంది అండి. ఓకే, ఇందులో 2 గ్లాసులు ఒక మెస్ అండి. ఇందులో 2 వే మెస్ అంటే మనకి దోమలు రాకుండా. ఓకే ఓకే, అంటే మనకి ఒక సైడ్ క్లోజ్ చేసుకుని ఒక సైడ్ కూడా మనం గాలి రావడానికి కూడా చేసుకోవచ్చు అండి. ఇందులో ఉన్న 3 ట్రాక్ లో ఉంటది అటువంటిది. గ్రిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు సార్? గ్రిల్ యాడ్ చేసుకోవచ్చు అండి, అది ఇంకోటి యాడింగ్ ట్రాక్ అంటాం దాన్ని. ఓకే, దీన్ని ఇట్లా యాడ్ చేస్తామండి దీన్ని. అంటే మీకు గ్రిల్ ఫిట్టింగ్ అవుట్ సైడ్ కి యూపీవీసీ ఉన్నట్టే కనిపిస్తుంది, గ్రిల్ ఉన్నట్టు కనిపించదు. ఓకే ఓకే, ఫిట్టింగ్ లో. సో ఇప్పుడు ఎలా చేస్తారు సార్? ఇప్పుడు ఎట్లా ఉంటాయి, దీనికి ఒకసారి ప్రాసెస్ చెప్పండి. అది ఎలా ఉంటాయి మనకి అంటే మన కస్టమర్ దగ్గర సైజ్ తీసుకున్న తర్వాత మనం అక్కడ ఈ 19 ఫీట్ లో మనం కట్ చేస్తామండి. ఎట్లాగంటే కస్టమర్ ఏదైతే సైజ్ ఉందో కస్టమైజ్ సైజ్ కట్ చేసి కట్ తర్వాత దాన్ని 45 డిగ్రీస్ లో 4 కార్నర్లు కట్ చేస్తామండి. ఓకే ఓకే, అంటే ఇది 4 బిట్స్ అండి. అంటే కార్నర్ అంటే ఎలా అంటారు, 45 డిగ్రీస్ ఉంటుంది కటింగ్. కటింగ్ ఉన్న తర్వాత అప్పుడు మళ్ళీ వెల్డింగ్ అవుద్ది అండి ఇట్లా. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ ఇలా కట్ చేసిన తర్వాత 45 డిగ్రీస్ కట్ చేసిన జాయిన్ చేస్తా అన్నారు కదా, అంటే వెల్డింగ్ అంటే ఎలా ఉంటుంది సార్ ప్రాసెస్? వెల్డింగ్ అంటే నార్మల్ వెల్డింగ్ లా ఉంటుంది, ఇంకా డిఫరెంట్ ప్రాసెస్? లేదు సార్, ఇది డిఫరెంట్ అండి. వెల్డింగ్ అంటే మీరు ఐరన్ వెల్డింగ్ వేరు, ఈ మన యూపీవీసీ వెల్డింగ్ వేరు. ఓకే ఓకే ఓకే, ఇది ఏంటంటే టోటల్ గా మెల్ట్ అవుతుంది సార్. 45 డిగ్రీస్ కార్నర్ మెల్ట్ అవుద్ది, మెల్ట్ అయ్యి మనం ఒక విండో కింద 4 షేప్ లో తయారు చేస్తాం అండి. దీనికి సెపరేట్ మెషిన్ ఉంటుంది. ఓకే ఓకే, ఇప్పుడు ఈ విండో ఏదైతుందో ఈ విండోలో ఏం ఫిట్టింగ్ ఉంటాయి, ఎలా ఆపరేట్ అవుతుంది ఒకసారి చెప్తారా సార్? ఇదేంటంటే విండో మొత్తం ఫుల్ గా ఎట్లా చేసిన తర్వాత ఇందులో 3 ట్రాక్ అండి ఇది. ఓకే, మీకు ఇందాక చెప్పినట్టుగా అవును, 3 ట్రాక్ ఇది ఒకటి అండి. ఇది 1, ఓకే, 2, ఆహా ఓకే,
త్రీ. ఓకే, అంటే ఎట్లా ఇందాక మీరు చెప్పినట్టు ఇది ఒక మెష్. అవునండి, ఈ త్రీ ఛానల్స్ త్రీ సెటర్స్ ఉంటాయి. ఈ త్రీ సెటర్స్ గ్లాస్ లో మనకి లెఫ్ట్ రైట్ అండ్ ఆపరేటింగ్ అవుతాయి. మీకు ఇప్పుడు మొత్తం క్లోజ్ ఎయిర్ క్లోజ్ అయిపోయింది, మీకు ఎయిర్ కావాల్సి వచ్చినప్పుడు ఇక్కడ లాక్ ఓపెన్ చేస్తే మీకు ఈ మెస్సెటర్ లెఫ్ట్ ఆపరేట్ అవుతుంది సార్. ఓకే, అప్పుడు మీకు ఎయిర్ వస్తుంది. ఎయిర్ వస్తుంది, ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ ఎయిర్ ఫాలో అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మస్కిటోస్ కూడా మనకు రావు. అంటే మనకి టోటల్ గా త్రీ ఛానల్ అయితే, అదే టూ ఛానల్ అయితే మనకి మస్కిటో మెస్ ఉండదు అండి. ఓన్లీ డోర్స్, ఇందాక మనం చూసినట్టు ఓన్లీ డోర్స్ టూ గ్లాస్ ఉంటాయి. టూ గ్లాసెస్ మాత్రం, టూ గ్లాసెస్ దీని ఓపెన్ చేయలేరండి. ఒక్కసారి లాక్ వేసిన తర్వాత ఎవరైనా టఫ్ట్ అయినా కూడా మనకి లేదు, లాక్ ఓపెన్ అవ్వదు. ఇక్కడ నుంచి ఓపెన్ చేయవలసి వస్తే పుష్ చేసి లాక్ ఓపెన్ చేయాలి. దీని మీద సెక్యూరిటీ పర్పస్ ఇన్సైడ్ ఉంటుంది, అవుట్ సైడ్ ఉంటుంది. సేమ్ ఇందాక మీరు అన్నట్టు గ్రిల్ యాడ్ చేయాలంటే సేమ్ ఇక్కడే ఒక ఎక్స్టెన్షన్ యాడ్ చేసి మనం చేయవలసిందండి దీనికి వెళ్తాం. ఓహో, ఓకే ఓకే, సార్ చాలా బాగా చెప్పారు సార్. సో కమింగ్ టు దిస్, ఇప్పుడు నాకు ఇప్పుడు ఏమనిపించింది అంటే ఇప్పుడు మీరు చూసినప్పుడు ఇది అంతా హాలో ఉంది. మనకి ఈ లెంత్ ఇంత లెంత్ ఉన్నప్పుడు దీని మీద ఇప్పుడు మీరు అందరూ తెఫ్ట్ రాకుండా ఉంటుందని, బట్ ఎవరైనా దాన్ని పూజ చేసినప్పుడు కానీ దీని స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది కదా, మీరు స్ట్రెంత్ రావడం కోసం మీరు ఏం చేస్తారు? ఓకే, అందులో మేము రెయిన్ఫోర్స్మెంట్ అని ఒకటి ఉంటుంది సార్. అది ఓకే, ఇందాక చెప్పిందా రెయిన్ఫోర్స్మెంట్ ఎట్లా పెడతాం సార్ ఇందులో? రెయిన్ఫోర్స్మెంట్ అంటే ఓకే, స్ట్రాంగ్ మెటల్, స్ట్రాంగ్ అయితే మనకి ఐరన్ మెటల్ పెట్టి దీంట్లో మనం ఏం చేస్తాం, స్క్రూస్ వేస్తామని. ఇందాక మీకు వీడియోలో చూపించినట్టుగా ఈ స్క్రూస్ పెట్టిన తర్వాత మీకు స్ట్రెంత్ ఉంటుంది. అదే విధంగా ట్రాక్ ప్లస్ గ్లాస్ లో కూడా పెడతామండి. ఈ గ్లాస్ లో దీనికి కూడా స్ట్రెంత్ కావాలి కదా సార్, దీనికి ఆల్ ఓవర్ ఉంటుంది. టోటల్ రెయిన్ఫోర్స్మెంట్ కూడా అంటే మీకు అక్కడ వెయిట్ ఉంటుంది ప్లస్ స్ట్రెంత్ ఉంటుంది. అంటే బెండ్ అవ్వదు, ఇప్పుడు కాదు, మీకు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే ఇందులో రెయిన్ఫోర్స్మెంట్. అదే ఇప్పుడు మనం ఒకవేళ మనం ఎవరైతే మనకి ఈ యూపీవీసీ డోర్స్ అని ఇన్స్టాల్ చేస్తున్నారో డెఫినెట్లీ మనం రెయిన్ఫోర్స్మెంట్ అనేది చెక్ చేసుకోవాలి. రెయిన్ఫోర్స్మెంట్ చెక్ చేసుకోవాలి. ఇందులో ఏంటంటే రెయిన్ఫోర్స్మెంట్ ఇప్పుడు మీకు రెయిన్ఫోర్స్మెంట్ పెట్టకపోతే గ్లాస్ బెండ్ అవుతుంది. ఓకే, ఏదైతే ఉందో సెటర్ బెండ్ అవుతుంది, ఇలా అయిపోతుంది. మీకు ఇది స్ట్రైట్ ఉన్నది ఏమవుద్ది అంటే బెండ్ అవుతుంది. అంటే అలా బెండ్ అయినప్పుడు రెయిన్ఫోర్స్మెంట్ పెట్టలేదు అనమాట. రేటు లో ప్రైస్ వల్ల ఈ రెయిన్ఫోర్స్మెంట్ ని తగ్గించి రన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇందులో కన్నీ అంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చేసాయి. నెంబర్ ఆఫ్ కంపెనీస్ లో మనం ఏంటంటే కిన్బోన్ వాడుతున్నాం. కిన్బోన్, ఓకే, కిన్బోన్ అయినా గుడ్ విల్ అంటే సైనా ప్రొఫైల్ అయినా కానీ జర్మన్ టెక్నాలజీ. ఓకే, గుడ్ విల్ కంపెనీ. ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు సార్ మీరు? అంటే మన సైనా అండి, మొత్తం టోటల్ సైనా నుంచి ఇంపోర్ట్ చేస్తాం. చైనా నుంచి మిగతా కంపెనీలో మీకు ఇందులో కిన్బోన్ లో నేమ్ ఉంటుంది సార్. ఏది ఏదైతే ఉందో మనకి ట్రాక్ లో ఇదిగో సార్, ఈ హాలో ఉన్న దాంట్లో కిన్బోన్ అనే కంపెనీ ఉంటుంది, నెంబరింగ్ కూడా ఉంది, నెంబరింగ్ కోడింగ్ అది. మిగతా కంపెనీస్ లో ఈ నేమ్ ఉండదు మీకు. ఓకే ఓకే, అంటే డెఫినెట్లీ మనం పర్చేస్ చేసేటప్పుడు మనం వాళ్ళు ఇన్స్టాల్ చేసేటప్పుడు చెక్ చేసుకోవాలి, ఒకసారి చెక్ చేసుకోవాలి. కిన్బోన్ అనే అంటే డిఫరెంట్ డూప్లికేట్ కూడా వచ్చింది, డూప్లికేట్ లో ఈ నేమ్ ఉండదు సార్. ఓకే ఓకే, అంటే విండోలు ఎక్కడో ఒక్క చోట ఉంటుంది, ఒక లెంత్ లో ఒక చోట వస్తుంది, మనం కంపల్సరీ చెక్ కంపల్సరీ చెక్ చేసుకోవాలి. మనం ఇక్కడ చూసినట్లయితే సార్ ఇక్కడ ఒక రైలింగ్ లాగుంది, ఇది ఏంటి సార్ అసలు రైలింగ్? ఇది అల్యూమినియం రైల్ అంటారు సార్. అంటే దీన్ని గ్లాస్ సెటర్ మీకు ఫ్యూచర్ లో స్మూత్నెస్ రావడానికి కోసం. ఓకే, అంటే ఆపరేటింగ్ ఈజీ అవుద్ది అండి మీకు. అంటే ఇది ఇంకా మ్యానుఫాక్చర్ లో ఉంది, అంటే అసెంబ్లీలో ఉంది. ఈ స్మూత్నెస్ వేరే అండి, అంటే ఈ రైల్ వేయడం వల్ల మనకు స్మూత్నెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఇలా ఉంటుంది, దానిపైన మీ రైలింగ్ రైల్ వేస్తామండి. దాంట్లో వీల్స్ ఏంటంటే మన వీల్స్ ఈ వీల్స్ వేయడం వల్ల మీకు గ్రో ఈ వీల్స్ అనేది దీనికి ఎలా ఫిట్ అయ్యింది, కింద ఫిట్టింగ్ అవుతుంది సార్ అన్నారు వీల్స్. ఓకే, స్మూత్నెస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంకా ఇక్కడ చూసినట్లేదు సార్, ఇప్పుడు చూస్తున్నట్టు ఇక్కడ కొన్ని ఇదేమో స్క్రూ ఫిట్టింగ్ అంటే మన ట్రాక్ ఫిట్టింగ్ ఇది. ఇదేమో వాటర్ వాటర్ ఏంటంటే దీని ఎయ్యరు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడికక్కడ పని తగ్గించుకోవాలి. దీంట్లో ఉండదు, ఉండదు దీంట్లో, ఉండదు కస్టమైజ్ లో మనం వేయాలి సార్. ఓకే ఓకే, మనం ఏదైతే సైజ్ ఉందో సైజ్ డెఫినెట్లీ కస్టమర్స్ చెక్ చేసుకోవాలి, వాళ్ళు వేసారా లేదా, వాటర్ స్లాట్ వేసారా లేదా. అంటే ఇందులో పడ్డ వాటర్ బయటకు పోవాలి, బయటకు ఎక్స్పోజ్ అయినప్పుడు వర్షం పడింది అనుకోండి, దీంట్లో వాటర్ సాగుతాయి కదా, ఆగలేదనుకోండి, ఇప్పుడు మనకి ఇంట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. దీని గురించి వేస్తే బయటకు పోతుంది చూడండి. అలాగే ఇప్పుడైతే మనకి ఇప్పుడు ఇదంతా ఎంత చూసాను సార్, అసలు ఫస్ట్ అసలు మ్యానుఫాక్చరింగ్ ఎలా నడుస్తుంది?
మెజర్మెంట్ తీసుకొని మార్కింగ్ తీసుకొని ఇలా మనకి ఫోర్ కార్నర్స్ కి ఫోర్ పీసెస్ తీసుకొని అంతే కట్ చేస్తాం. మూడు కట్టింగ్ అయ్యింది కదా సార్, ఇప్పుడు ఇట్లా వెల్లింగ్ అవుద్ది మనకి 45 డిగ్రీ, అంటే 45 డిగ్రీస్ రెండు అటాచ్ చేసేసి మనం ఇట్లా ఉన్న పీస్ రెండు ఒకటి అవ్వడానికి ఇప్పుడు వెల్లింగ్ మీద దీన్ని చూద్దాం. ఈ రెండు పీసెస్ మనం వెల్లింగ్ చేస్తున్నాం సార్. వెల్లింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను అండి. ఈ వెల్డింగ్ ప్రాసెస్ ఎంత టైం పంచుకుంటుంది సార్? అది మెల్ట్ అవి జాయిన్ అవ్వడానికి అంటే మనకి 35 సెకండ్స్ తీసుకుంటుంది. 35 సెకండ్స్ తీసుకుంటాం. 25 సెకండ్స్ కానీ మన వీటింగ్ గట్టిగా చెప్పేసి 35 సెకండ్స్ పెడతాను. ఓకే, అంటే టెంపరేజ్ వీటింగ్ వెల్లింగ్ ఎందుకంటే ఫిక్స్డ్ జాయింట్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ మీరు లైఫ్ అంటున్నారు కాబట్టి ఆ మాత్రం స్ట్రెంత్ ఉండాలి. యాక్చువల్గా 25 సెకండ్స్ మనం 35 సెకండ్స్ పెడతాం. సూపర్ సార్. ఇక్కడ కూడా జాయింట్ అనేది అయింది. సో ఇలా మనకు ఇలా ఫోర్ సైడ్స్ కట్ చేసుకున్నా సార్ చాలా బాగా చూపించారు సార్. అంటే నేను ఫస్ట్ టైం ఒక ఇండస్ట్రీకి వచ్చి ఇలాంటి ప్రాసెస్ అని చూడడం. అంటే దీంట్లో ఒక ఫ్రేమ్లో రెయిన్ఫోర్స్మెంట్ పెట్టి దాన్ని వెల్డింగ్ ఎలా చేస్తారని చాలా బాగా చూశాను. అంటే ఇప్పుడైతే మనకి ఇలా ఫ్రేమ్స్ రెడీ అయ్యాయి కదా సార్, ఇప్పుడు ఇట్లా ఈ ఇలాంటి ఫ్రేమ్ ఇలా రెడీ చేసాం మనం. సో ఈ ఏదైతే ఉందో ఇలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే మనకి యూపీవీసీ డోర్స్ అండ్ విండోస్ కావాలనుకుంటారో వాళ్ళు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? అసలు వాళ్ళకి మీరు ఎలాంటి రేట్ మన దగ్గర నుంచి ఏమైనా డిస్కౌంట్స్ ఉంటుందా? అసలు ఏంటి ప్రాసెస్ ఏముంటుంది అసలు? ఇదేంటంటే ఇప్పుడు పర్ స్క్వేర్ ఫీట్ వచ్చి స్టార్టింగ్ నుంచి 300 స్టార్టింగ్ ఉందండి సార్. ఓకే, 300 నుంచి 500 వరకు స్క్వేర్ ఫీట్ ఉంటుంది. దీని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్. ఓకే, స్క్వేర్ ఫీట్ అంటే జస్ట్ జనరల్గా ఒక అవేర్నెస్ ఇస్తారు సార్ నాకు. ఇది ఉంది అనుకోండి, ఇది ఒక 4 ఫీట్ విండో కదా. అంటే 3x4 ఉంటే మనకు 12 ఫీట్ వస్తుంది అండి. 12 స్క్వేర్ ఫీట్ అంటే 12 స్క్వేర్ ఫీట్ అదే 4x4 అంటే 16 ఫీట్, 5x4 అంటే 20 ఫీట్ అంటే విడ్త్ హైట్ క్యాలిక్యులేషన్ చేస్తాం స్క్వేర్ ఫీట్ అంటే. దాన్ని బట్టే రేట్ వస్తుంది మీద ఇన్క్లూడింగ్ ఇందులో ట్రాన్స్పోర్ట్ ఫిట్టింగ్ ఎవ్రీథింగ్ అందులోనే సెపరేట్ ఏం ఉండదు. ఇంకేం సెపరేట్ గా చార్జ్ చేయరు? మీకు ఏదైతే రేట్ ఇచ్చామో అదే ఇన్క్లూడింగ్ అవుద్ది అండి. అంటే ఫిట్ ఫైనల్ అంటే ఫస్ట్ ఎవరైతే మిమ్మల్ని మీరు ఎవరైతే మేము కాంటాక్ట్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇందాక మీరు చూసినట్టు మెజర్మెంట్ తీసుకొని తర్వాత ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తామండి. ఇంకా మన కస్టమర్స్ కి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు? కస్టమర్స్ అంటే మెయిన్ ఇప్పుడున్న మార్కెట్ ని బట్టి అయితే మెయిన్ రేట్ చూడొద్దు, బెస్ట్ క్వాలిటీ చూడండి, బెస్ట్ సర్వీస్ చూడండి. మెయిన్ నా సైడ్ నుంచి ఇచ్చే సజెషన్ అయితే మెయిన్ అదే అండి. మీరు ఎవరైతే ప్రొవైడ్ అంటే బెస్ట్ క్వాలిటీ ఇస్తారో బెస్ట్ సర్వీస్ ఇస్తారో వాళ్ళకి అప్రోచ్ అవ్వండి. నాదే కదా, ఎవరైనా అప్రోచ్ అవ్వండి. మెయిన్ సర్వీస్ చూడండి. మెయిన్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్. ఇంతవరకు మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు మీకు చాలా మందికి నాకు తెలిసి ఈ ఇండస్ట్రీ ప్రాసెస్ ఇలా ఎలా మేక్ చేస్తారని చాలా మంది ఫస్ట్ టైం చూసుంటుంటారు. సో చాలామంది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను అసలు వాట్ ఈస్ యూపీవీసీ విండోస్ అంటే ఏంటి, వాటిని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారని చెప్పేసి. సో మీకు ఎవరికైనా యూపీవీసీ డోర్స్ అండ్ విండోస్ రిక్వైర్మెంట్ ఉంటే కింద నెంబర్స్కి కాల్ చేయండి. మీకు మార్కెట్తో కంపేర్ చేస్తే తక్కువ ప్రైస్లో అండ్ మంచి సర్వీస్ క్వాలిటీ సర్వీస్ ఇస్తాం. అంటే మీకు ఇందాకైతే చెప్పినట్టు రెయిన్ఫోర్స్ యాడ్ చేయడం కానీ అంటే రెయిన్ వాష్ వెళ్ళడానికి హోల్స్ అలాంటివి చిన్న చిన్నవి కూడా మేము చాలా బాగా కన్సిడర్ చేస్తాం అన్నమాట. సో చాలా మంచి సర్వీస్ మేము ఇస్తాము. సో కింద నెంబర్స్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.